ఇంకన్నైనా ఆడవాళ్ళు ఉడతారు, కానీ మా ఇంటికాడ నేను ఊడవాలి సత్తాను ఏం చేయాలి. నరేష్ ఊడ్చుడు కాలే ఇంకా. ఎందుకు నువ్వు ఊడతావా? సపరకోని నీళ్ళు పెట్టిన బాత్రూమ్ లో తానం చెయ్యే. సరే మంగ. ఏంది మంగ? మా అర్థమైంది, మొన్న 500 ఇచ్చిన కదా, ఏం చేసినావు? అయినా ఏదైనా పని చేసుకుంటే ఏంది? చేతలేనానే, ఇంట్లో అన్ని పనులు నేనే చేయవర్తి. మా చేత్తన్నది మంగ. నువ్వు ఆఫీస్కి వెళ్ళాక నా పని అంతా అయిపోయినాక ఏం మనసులో పడతలేదే? ఆ టీవీలోవా అన్ని ఏమేమో ప్రోగ్రాంలు వస్తాయి. ఒక ఫోన్ కొనిచ్చినావు అనుకో, జోకులు చూస్తా. సెల్లా సెల్లా మంచి ఉంటుంది చెడు ఉంటుంది, నీకెందుకు ఫోను? ఏ నేను మంచి ప్రోగ్రాంలే చూస్తానే. సరేతి, ఆఫీస్కి పోయేటప్పుడు పైసలు ఇస్తా కొనుక్కో. మంగ మంచిది, నీకు అప్పటికి అచ్చారకు నీళ్ళు కాగడతా. కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు నీకు మంచిగానే దొరికింది ఫోన్. నిన్ననే చెప్పినా కదా మంచి కంటే చెడే ఎక్కువ చూస్తారని. నేనేమి చెడుతాను, నేను చెడుతాను అని వాడితే. చూసేది ఏంది? ఫేస్బుక్, వాట్సాప్ అంతే నేను చూసేది. నేను పోయిన తర్వాత ఇంకేం పని? మా చుట్టూ కానీ ఆకలి అయితే అంది, స్నానం చేసి రా. సరే మంచి చూసిన చూడకుంటేనే మాట్లాడుతుంది ఏమో. ఏదో మెసేజ్ వచ్చినట్టుంది. నీ ప్రియమైన ప్రేమదేశపు యువరాణిని, మీరు వెంటనే వచ్చి పెళ్లి చేసుకుంటా అన్నారు, ఇంతవరకు రాలేదు. నేను మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను, మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాను. మీరు వస్తే ఇంట్లో నుండి పారిపోయి గుళ్ళో పెళ్లి చేసుకుందాం, మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. అబ్బా అబ్బా, అమాయకుడు అనుకున్నా. రాణి సంగతి చెప్తా. వచ్చినవా? నీకేదో మెసేజ్ వచ్చింది. మెసేజా? నాకెవరు పంపిరే? ఎవరో బుజ్జట బుజ్జి. నీ బుజ్జి వీళ్ళు ఎవరో నాకు తెలియదే, ఇంతకీ బుజ్జి ఎవలే. నాకేం తెలుసు, నువ్వు టచ్ ఫోన్ అంటే ఏదో ఉందనుకున్నా. ఇదా నీ సంగతి? నువ్వు అట్లా కోపానికి రాకే, మాసాలు తిని ఏషం తిట్టకే. ఆ బుజ్జోలో నాకు తెలియదే, నిజంగా నాకు తెలియదే. నక్రాలు చేయకు. ఆ బుజ్జోలో నాకు తెలియదే. నీకు ఏది తెలుస్తుంది? ఏది తెలియదు? అనుమానపోకు, అబద్ధాలు ఆడకు. నీ మగ బుద్ధి నాకు మా తెలుసు. నిజంగా నాకు తెలియదే. నేను అన్నం తిన్నా, నువ్వు తిను. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను పోతున్నా. వచ్చినాక నీ సంగతి చెప్తా. మెసేజ్ పంపినాను, పర్సన్ చెప్తాను. నా పిల్లలు నెల నెలకు జీతం చేస్తాంటే హాయిగా తిని సుఖంగా ఉంటాను నేను రోజులు. ఈ బుజ్జోళ్ళు మెసేజ్ పంపి నాకు లేనిపోయిన కొత్త పంచాయతీ పెట్టింది. ఈ పంచాయతీ ఏమైద్దో, ఎడదారి ఇస్తుందో, ఏం తెలుస్తలేదు. మనం ఎత్తుకుతున్న అడ్రస్ ఇదే కావచ్చు. కావచ్చు. ఎవరైనా ఉన్నారా? ఎవరు అత్తానా? 10 డేస్ 2 డేస్ హౌస్ నంబర్ ఇదేనా? ఇదే.
ఆ సెల్ ఫోన్ మీదేనా? నాదే. మీదేనా? ఓకే. అల్లుడు అల్లుడు అల్లుడా, నేను బుజ్జి తండ్రిని. బుజ్జి ఎవరు? అల్లుడు ఎవరు? అల్లుడు, నేను బుజ్జి, బుజ్జి తండ్రిని. నువ్వు చేయలేరు అల్లుడు. అదే నువ్వు నన్నట్టు విన్నాకు అల్లుడు. నా బిడ్డకు మాత్రం అన్యాయం చేయకండి. నా బిడ్డను పెళ్లి చేసుకుంటానన్నారు, చేసుకోండి. బుజ్జి వట్టి మనిషి కూడా కాదు. అది అట్టి మనిషి ఉట్టి మనిషి నాకేంటి? ఆ బుజ్జి ఎవరన్నా తెలియదురా అంటే అల్లుడు అనిపిస్తాను. అల్లుడు, ఏ ఇంకోసారి పిలిచాడు బుజ్జితో ఏమనుకుంటాను నువ్వు? అయ్యా, వేసేయమంటావా? ఓ పని అయిపోద్ది. ఆడేవారు వీడు మా పెంపుడు రౌడీ. నేనేం చేయమంటే అది చేస్తాడు. ఇప్పుడు నేను కొట్టమంటే కూడా కొడతాడు. అంటే అది కొట్టాడు నవ్వుకుంటానా? మా బాసుని దవడానికే గుర్తుంటావు నువ్వు? అరే ఆగురా. బుజ్జవలో ఏం కుదురు కుదిర్రా అల్లుడు. మళ్ళీ రేపు వస్తాం. మళ్ళెందుకు? మళ్ళీ రేపు వస్తాం, నువ్వు ఒప్పుకునే వరకు ఇట్లనే చేస్తాం. అయ్యా, ఇంకో రెండు ఏమంటావా? అరే నువ్వేతే ఆయన బతకర్రా. వద్దు, రేపు వద్దాం, రేపు చూద్దాం. నడురా. ఇంత మందు నట్టున్నాడు ఎట్లా గుర్తిండు బాబా? ఈ బుజ్జవలో అబ్బా. ఏమైంది? నిన్నటి నుంచి పిల్లి పట్టిన కోళ్ళు ఎక్కుంటానో? నాకేమైందే, మంచిగానే ఉన్నా. మళ్ళీ ఏదైనా మెసేజ్ వచ్చిందా? ఏంది? ఏం మెసేజ్ రాలే మంగ. ఇవాళ ఇంటి కాడుండరా? అదే గదే మరి, చెప్పలేదా? నేను ఫోన్ కొన్నప్పటి నుంచి ఫోన్లో పిచ్చి పిచ్చి బొమ్మలు చూసుకుంటా, నీకు ఏం మనసున పడతలేదు. గందుకే నన్ను ఇంటి కాడుండమంటావా? అదేం లేదే, నేను ఏ పిస బొమ్మలు చూస్తానే. నేను పోతున్నా ఆఫీస్కి. అయినా నా బాధ నీకేం అర్థమైతే? నువ్వు నన్నట్టుగా అపార్థం చేసుకుంటానవే మంగ. అన్నా నరేశనా. ఓ నరేశనా. అరే ప్రకాశ్, నువ్వారా? నేనే ప్రకాశ్. ఏందే ప్రకాశ్ అని ఇంత బుద్ధి పేరుండగా? ఏదైతే ఏదైనా గదే ప్రకాశం. పోయిందా డ్యూటీకి? పోయింది. ఏదో కొత్త పని కొనవడ కానీ? కొన్నా కొన్నా. వాట్సాప్ ఇట్లా మరి పని చేస్తుందా? మంచిగానే పని చేస్తుంది. మరి దావత్ ఏదే? దావత ఇత్తగాని తర్వాత ఇస్తుంది. సరే, ఒక 200 అర్జెంట్ అవసరం ఉందన్న, రేపు పొద్దున్న తెచ్చిస్తా. 200? నేనే ఆకులు నాకటే ఉండరా అంటే నువ్వు మూతలు నాకటే. అర్జెంట్ అన్న? నా లవర్కి వెళ్ళే అర్జెంటే. నాగర ప్రజలు ఎక్కడ నేరలేవు. ఒక 200 ప్లీజే, ఒక 200 దండం పెడతానే. నేను ఇక్కడ ఉంచుకున్నావు అనుకో, నాకు కూడా మంచుకుంటుంది. వాళ్ళతో పొట్టుపడి అన్నచ్చు. సరే అయితే కానీ కొసేపు ఇన్నే ఉండరా మరి. ఇప్పుడు ఏ అక్కడ మీ మరదలు ఉంది, స్పాట్లు ఇచ్చి 2 అత్త. అత్త మరి జల్లి జల్దీ పోయి జల్దీ అత్తనే. సరే చెత్తావు. అరే అన్న మరి జల్దిరా తొందరగా, ఇప్పుడే 2 అత్త. ఇలా లచ్చాల పని అయినట్టు పోయిగా. ప్రకాశ్ గారు నాకనే ఉంటారుగా. శుభమ్మ లచ్చిరు గారు వీళ్ళు. నమస్తే అల్లుడు, ఏం ఆలోచించావు? ఆలోచించడానికి ఏమున్నది? ఏం ఆలోచించలే. అట్లా అంటే ఎట్లా అల్లుడు గారు మీరు? ఏ నువ్వు అల్లుడు అని పిలువకు, నాకంటే శివలు గుర్తున్నట్టు అవుతుంది. నువ్వు కట్నం కోసం ఏం ఆలోచించకు. పెళ్లి ఖర్చులు మొత్తం అన్ని నేనే భరిస్తా. 5 పెళ్లి జరిపిస్తా. పెళ్లి మాత్రం చేసుకున్నాను. ఈ ముచ్చట నా పిల్లానికి తెలిసిందనుకో, నీ బిడ్డ పని అయితే నా పని అవుతుంది. అయ్యా వీడు మాటలతో నిండదట్లేడు, ఏమంటరా? ఎయ్యరా, మాటలతో నిండలేడు. అయ్యి చాలు చాలు ఆగురా అల్లుడు. లే మళ్ళీ రేపు వస్తాం, రేపు మాత్రం పెళ్లి చేసుకుంటా అని చెప్పాలి. సరేనా? నువ్వు పెళ్ళి చేసుకుంటా అనే వరకు కూడా ఇదే ట్రీట్మెంట్ ఉంటుంది. రేపు వస్తాం వస్తాం. మళ్ళీ రేపు వస్తాం. అరే రారా. ఏం కుదురు అడవ పాడే.
ఈ బుజ్జవలో ఈ లచ్చుడేంది, నన్ను ఒట్టుడేంది, కర్వగాలి చెల్లు కొన్నగారా, ఈ ఆర్సాప్ చల్లగుండా. అగో తయారైతాను ఆపేసుకోవటానికి. మంగ ఏటో తయారైతాను. ఇంకెక్కడికి? ఆఫీస్కి. అబ్బాయి ఇవాళ ఒక్కనాడు ఇంటికండే, రోజు అడుగుతాను కదా ఇంటికండు అని. ఇవాళ ఒక్కనాడు అని ఉండరాదు. ఎందుకు ఊకే ఉండు ఉండు అంటాను. ఏం లేదే, ఇంకా బుజ్జలో నానొచ్చి రెండు రోజులు కొట్టిపోయిండే. కొట్టిండా? ఇవాళ కూడా వచ్చి కొడుతా అన్నాడు. నువ్వు ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది. సరే ఉంటది, ఆఫీస్కి రానని చెప్పి ఫోన్ చేస్తా. అబ్బా. హలో సార్. గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. అమ్మా సార్ ఇవాళ లీవ్ కావాలి సార్. లీవా? నేను ఆఫీస్కి రావడం లేదు. సరే అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ. అప్పుడు అది ఉన్నట్టు ఇప్పుడు ఎవరు వచ్చిండ్రు? ఎవరు మీరు? ఎవరు కావాలి? ఆగో అల్లుడు. ఆగో అల్లుడు అంటున్నారు. ఏంది అల్లుడు, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఇంతకు పెళ్లి సంగతి ఏం ఆలోచించును? అల్లుడు ఎవరా నీకు? అల్లుడు అల్లుడు ఇంకోసారి పిలిచినా అంకల గుత్త. ఇగో అల్లుడు ఎవరు అడిగా? అయ్యా ఏసేమంటావా? మాట్లాడుతున్నావు కదా నువ్వు, ఆగు. ఇంతకి నువ్వెవలు? అల్లుడేంది? ఇంతకు నువ్వోరమ్మా. నేనా? ఆయన భార్యని, ఈ ఇంటి యజమాన్ని. నాకు పర్వాలేదు, పెళ్ళి అయినా సరే, కానీ నా బిడ్డను రెండో పెళ్లి చేసుకో. అంతేగాని పెళ్లి చేసుకోనని మాత్రం అనద్దు. అసలే అది వట్టి మనిషి కూడా కాదు. అదే మూడు రోజులకి అల్లుడు అల్లుడు పరిచయం చేస్తాడు. ఎవరు నీకు అల్లుడు? నేను కాదమ్మి అల్లుడు. చెప్పడే కావాలి బోరి కంచెలు. అయ్యా ఇది మాటలతో నడిచేటట్టు లేదు, వేసేయమంటావా? ఏ ఇంద్ర నువ్వు వేసేది? ఉండు నీ సంగ చెప్తా. అరే ముందు దాన్ని కొట్టుపోరా. చీ, ఇంత బతుకు బతుకు ఒక ఆడదాన్ని కొట్టురా. నేను కొట్టా, నాతోడి కాదు. అరే నువ్వు కొట్టకుంటే అది మనల్ని దంతదిరా. అది కొట్టినా మంచిదే, నేను ఒక ఆడదాన్ని కొట్టా. అమాయకు తీసి కొడతారా? ఏ ఇంద్ర నువ్వు వేసేది? ఇంకోసారి అల్లుడు గిల్లుడు ఇంటి పక్కన వచ్చింది అనుకో. ఈసారి అంగిల్ తిన్నాయి, ఇంకో తర్వాత ఫ్యామిలీ తినుగుతాయి. వీళ్ళు తినవలే. బాపు బిడ్డ, బాపు బిడ్డ, బాపు బిడ్డ, బాపు బిడ్డ, బాపు బిడ్డ, బాపు బిడ్డ. బాబు ఏం పెట్టండి, అసలు మీ కథ చెప్పరా? బిడ్డ ఈయనోరు? ఈయనే మీ అల్లుడు. మేమిద్దరం ప్రేమించుకున్నాం, ఇప్పుడే పెళ్లి కూడా చేసుకుని వస్తున్నాం. మరి ఆయన ఎవరు? ఆ వాట్సాప్ మెసేజ్ సంగతి ఏంది? ఓ అదా, మీరు రోజు నా సెల్ ఫోన్ చెక్ చేస్తున్నారని తెలిసి వేరే నెంబర్ కి వాట్సాప్ రాంగ్ మెసేజ్ పెట్టిన, అదే అయి ఉంటది. అబ్బా ప్రకాష్ గా, ఎంత ఫన్ చేసినవరా నువ్వు. ఏ వట్టి నందని పేరు? మీ ఏషాలు చాలుగా నీకు, నడుర్రి నువ్వా లోపల చేసిన కనకరే చాలుగాని నడు. మంగా నీకు ముచ్చటం ముందుగానే తెలుసానే? తెలుసు. ఎట్లా? ఆ రోజు వాట్సాప్ లో మెసేజ్ చూసిన రోజే ఫోన్ చేసి తెలుసుకున్నా. అబ్బా దీనికి ముచ్చట తెలుసుకుంటాను అంటుంటారు. తను ఇచ్చింది కదా అబ్బా, చెల్లు కొనిచ్చి తన్నిచ్చినావే నన్ను.